హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను వేణుగోపాల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎల్ఐసీలో మరొక బెస్ట్ జాబ్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆల్రెడీ ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురించి వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి ఈ వీడియోలో ఎల్ఐసి ఏడీఓ జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కెరీర్ ఏ రకంగా ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది అలాగే ప్రమోషన్స్ ఏ రకంగా ఉంటాయి అనే అంశాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు సో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చినట్టు ఈ ఎల్ఐసి ఏడిఓ యొక్క ప్రధాన డ్యూటీస్ ఏ రకంగా ఉంటాయి అంటే ఈ జాబ్ అనేది ఎక్కువగా ఫీల్డ్ లోనే ఉంటుంది ట్రైనింగ్ టైంలో ఎల్ఐసి లో ఉండే రకరకాల పాలసీస్ గురించి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్ గా ఇస్తారు అలాగే ఏ రకంగా బిజినెస్ ని మొబిలైజ్ చేయాలనే అంశాలపైన వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత వీళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి ఏ రకంగా ఉంటాయి అంటే ఏజెంట్స్ని కొత్తగా రిక్రూట్ చేయడం అవసరం ఉన్న చోట ఆ ఏజెంట్స్కి అన్ని రకాల ట్రైనింగ్ అనేది ఇవ్వడం ఏ రకంగా బిజినెస్ని మొబిలైజ్ చేయాలి అనే అంశాలపైన వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైనింగ్ అనేది ఇస్తారు అలాగే ఆ ఏజెంట్స్ తోటి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ వాళ్ళకి టార్గెట్స్ అనేవి ఇస్తూ ఆ టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా పర్ఫెక్ట్గా వారి యొక్క డ్యూటీస్ని నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు సో ఈ రకంగా ఎల్ఐసీలో ఏదైతే పాలసీలు ఎక్కువగా ఉంటాయో ఆ పాలసీలు ఎక్కువగా సేల్ అయ్యేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు ఉంటారు కీలకమైనటువంటి బిజినెస్ జరగడంలో వీళ్ళు కీలకమైన పాత్ర పోషిస్తారు ఎక్కువగా ఫీల్డ్లోనే ఈ జాబ్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు ఏజెంట్స్ ని మోటివేట్ చేస్తూ ఎక్కువ పాలసీలు సేల్ అయ్యేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు ఎల్ఐసి ఏఏఓ అనే వాళ్ళు ఆఫీసులో కూర్చొని డ్యూటీ చేస్తే ఎల్ఐసి ఏడిఓ అనే వాళ్ళు బయట తిరుగుతూ బిజినెస్ ని మొబిలైజ్ చేసే కార్యక్రమంలో తమ యొక్క విధుల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా ఎల్ఐసి ఏడిఓ డ్యూటీస్ అనేవి ఉంటాయి ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు కానీ డిగ్రీకి ఈక్వివాలెంట్ కోర్సు ఏదైనా కోర్సును పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎల్ఐసి ఏడిఓకి అప్లై చేసుకోవచ్చు ఇక శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏ ఏరియాలో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ ఏరియాని బట్టి శాలరీ అనేది ఉండడం జరుగుతుంది ప్రెజెంట్ పే స్కేల్స్ ప్రకారం పాతిక వేల నుంచి ముప్పై వేలు వరకు కూడా ఎలవెన్స్ అన్నీ కలుపుకొని శాలరీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసే బిజినెస్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు బోనస్లు ఇస్తారు పని పనిచేస్తూ సుమారు నలభై వేలు యాభై వేలు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మీరు ఎంత బిజినెస్ అయితే తీసుకొస్తారో అంత ఎక్కువగా మీకు ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే టూ స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ముందుగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు మెడికల్ టెస్ట్లో ఏంటంటే ఓన్లీ మీరు మెడికల్ పరంగా హెల్దీగా ఉన్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు ఎటువంటి హైటు వెయిట్కి సంబంధించిన టెస్టులు ఏవి ఉండవు మీరు మెడికల్గా హెల్దీగా ఫిట్గా ఉన్నట్టయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏడీఓగా జాయిన్ అయ్యే వాళ్ళు ప్రొబిషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గాను డెవలప్మెంట్ ఆఫీసర్ గాను అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గాను బ్రాంచ్ మేనేజర్ గాను సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గాను మార్కెటింగ్ మేనేజర్ గాను డివిజనల్ మేనేజర్ గాను సీనియర్ డివిజనల్ మేనేజర్ గాను ప్రమోషన్స్ అనేవి చేపట్టడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా సీనియారిటీ ద్వారా ఈ ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎల్ఐసిల్లో పనిచేసే వాళ్ళకి ఎలివెన్స్లు బెనిఫిట్స్ చాలా చాలా బాగుంటాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ ఇస్తారు డిఆర్ఎస్ ఎలవెన్స్ ఇస్తారు హౌస్ రెంట్ ఎలివెన్స్ ఇస్తారు సిటీ కాంపెన్సేటరీ ఎలివెన్స్ ఇస్తారు అలాగే మెడికల్ క్లైమ్స్ ఉంటాయి అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే టూ వీలర్ ఫోర్ వీలర్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి బెనిఫిట్స్ అలాగే ఎలివెన్స్లు చాలా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఎల్ఐసి ఏడివోకి సంబంధించి జాబ్ ప్రొఫైలు కెరీర్ ప్రమోషన్స్ శాలరీ డీటెయిల్స్ నోటిఫికేషన్స్ అనేవి రాగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చిన్న వయసులో నీ జాబ్ సంపాదించినట్టయితే కెరీర్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఏఏఓకి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో కూడా చూడండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే